హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనందరికీ ప్రతి ఇంట్లో ఉండే జనరల్ సమస్యల్లో ఒక ముఖ్యమైన సమస్య ఏమిటంటే దోమలు, సాలిపురుగులు, చీమలు, ఎలుకలు, బొద్దింకలు. వీటిల్ని ఎలా తరిమి కొట్టాలో అర్థం కాదు. వాటి కోసం ఎన్నో రకాల మందులు తీసుకువస్తూ ఉంటాం. ఆ మందులు తెచ్చిన తర్వాత ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర నుండి ఆ మందులను ఎలా కాపాడాలో తెలియక నానా కష్టాలు, నానా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క మొక్కని గనక ఇంట్లో నాటితే చాలు, దోమలు, బల్లులు, స్పైడర్స్, చీమలు, ఎలుకలు ఏవి కూడా ఇళ్లల్లో ఉండవు, వెంటనే బయటికి వెళ్ళిపోతాయి. మరి ఆ మొక్క ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. మీకు మింట్ ప్లాంట్ గురించి తెలిసే ఉంటుంది, అంటే పుదీనా ఆకు. మీరు గనక పుదీనా ఆకుని ఇంట్లో ఏదైనా మూలన పెడితే ఆ పుదీనా మొక్క వల్ల దోమలు ఉండవు, సాలిపురుగులు ఉండవు, ఎలుకలు ఉండవు, బొద్దింకలు, చీమలు కూడా ఉండవు. అయితే చీమలు తిరిగే ఏరియాలో పుదీనాని పెట్టాలి, ఎలుకలు తిరిగే కన్నాల్లో పుదీనాని పెట్టాలి. బల్లులు గోడపైన పాకుతాయి కాబట్టి గోడపైన అక్కడక్కడ టేప్ వేసి పుదీనా ముక్కల్ని అంటించాలి. లేదు ఇదంతా చాలా కష్టమవుతుంది అంటే పుదీనాని పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని లిక్విడ్లో కలిపి, అది కూడా కొంచెం లిక్విడ్ వేసి ఎక్కువ పేస్ట్ వేసి కొంచెం కాన్సన్ట్రేటెడ్ కలిపి స్ప్రేలాగా చేయాలి. గోడ మీద లేదా మూలలపైన స్ప్రే చేస్తే ఆ మింట్ స్మెల్కి ఇంట్లో నుండి ఇవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి. కానీ ఎలుకల కన్నాల్లో మాత్రం పుదీనా ఆకు పెట్టడం మంచిది, ఎందుకంటే లిక్విడ్ యొక్క స్మెల్ కొంచెం తొందరగానే మాయమైపోతుంది. బట్ ఆకు పెట్టడం వల్ల అసలు ఎలుక అటు సైడ్కే రాకుండా ఉంటుంది. వీటి ఘాటులో ఒక రకమైన మింట్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి చీమలు కానివ్వండి, ఎలుకలు కానివ్వండి, దోమలు ఇలాంటివి ఏవైనా చిన్న జీవులు మింట్ స్మెల్ని అస్సలు జీర్ణించుకోలేవు. అంతేకాదు వాటికి అవి విషంతో సమానము. అవి ఎక్కువసేపు పీలిస్తే వాటికి ఉన్న రెస్పిరేటరీ సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది, అందుకని అవి అక్కడి నుండి పారిపోతాయి. కనుక మీరు ఇంట్లో నుండి వీటన్నిటిని తరిమి కొట్టాలి అంటే పుదీనా ఆకు ఒక్కటి చాలు. పుదీనా ప్లాంట్ని ఇంట్లో ప్రతి గదిలో ఒక మూలన పెట్టడం మంచిది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.